రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో త్వరలోనే శిష్టకరణాలకు ఓబీసీ సాధిస్తామని ఆల్ ఇండియా ఇంటర్ కార్యదర్శి మంత్రి రాజశేఖర్ అన్నారు. కుర్మన్నపాలెం అసోసియేషన్ ఆధ్వర్యంలో సంత మామిడి తోటలలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రతి ఒక్కరి బీసీ ధృవీకరణ పత్రాలు తీసుకోవాలని, పేద శిష్టకరణాలను ఆదుకోవాలని, ప్రభుత్వ పథకాలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్ అనుష పట్నాయక్ సహకారంతో శిష్టకరణాల అభివృద్ధికి కృషి చేస్తామని అన్నారు. ఐఐటి ఫ్యాకల్టీ బాసురి కృష్ణశేఖరను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అందరికీ విద్యను అందించడంలో పూర్తి సహకారం అందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి నరసింహ మూర్తి తదితరులు పాల్గొన్నారు. ఐఐటి ఫ్యాకల్టీ కమ్ ప్రిన్సిపల్ గా వర్క్ చేశాను. చైతన్యలో ప్రిన్సిపల్ వర్క్ చేశాను. చాలామంది మరి నాకు తెలిసినంత వరకు నాకు ఎంతవరకు పాజిబిలిటీ ఉందో అంతవరకు నేను చాలా వరకు గైడ్లైన్స్ ఇవ్వడం, వాళ్ళు ఉండేటువంటి సిచ్యువేషన్లో వాళ్ళకి ఏదైనా నా సైడ్ నుంచి నేను హెల్ప్ చేయడం, ఎస్పెషల్లీ మన కులం అంటే నాకు చాలా అభిమానం. మన కులంలో నేను ప్రిన్సిపల్గా ఉన్నప్పుడు కూడా మన కులంలో ఎవరైనా ఫైనాన్షియల్గా కొన్ని కొన్ని ఇబ్బందులు ఉండేటట్టే ఉన్నారు. మరి ఆ రోజు బీసీడీ సాధన అన్నయ్య గారి చేతుల మీదుగా జరిగింది. ఆ ఓబీసీ కూడాను అన్నయ్య గారి ద్వారా జరుగుతుందని, ఆయన టీం ఆయన వెనకాతలు మన అందరం ఉన్నాం, అది జరుగుతుందని నెక్స్ట్ 2021లో మనందరం ఓబీసీ కళ్ళతో చూస్తామని, ఆయన ఆధ్వర్యంలో జరుగుతుందని నేను 100% నమ్ముతున్నాను. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. కానీ ఇది వేరు అది వేరు. ఒకనాడు నేషనల్ బీసీ కమిషన్ అన్నది దీన్ని మనం తిరస్కరించడం జరిగింది. తర్వాత మళ్ళీ మనం ప్రయత్నం చేసాము, ఆ సెన్సెస్ కారణంగా పెండింగ్ అయిపోయింది. సెన్సెస్ అది అన్నీ అవుతున్నాయి కాబట్టి ఈరోజు అంటే చట్టాలు కూడా మార్చారు. ఇప్పుడు కేబినెట్ సెంట్రల్ కేబినెట్ అవ్వాలి, పార్లమెంట్కి వెళ్ళాలి, ఇటువంటి బాధ కొంచెం కష్ట నష్టాలు ఉన్నాయి. అయినప్పటికీ ఇప్పటికే చాలా ప్రయత్నం చేసాము. ఢిల్లీ కూడా వెళ్ళి విజయసాయి పెద్ద విజయసాయి రెడ్డి గారితో కూడా మాట్లాడడం జరిగింది. అలాగే ఎవరైతే కన్సర్న్డ్ వెల్ఫేర్ మినిస్ట్రీతో కానీ ఆ బీసీ కమిషన్ నేషనల్ బీసీ కమిషన్ కానీ అందరినీ కూడా జిల్లా అసోసియేషన్ కానివ్వండి, రాష్ట్ర అసోసియేషన్ ప్రతినిధులు అందరినీ కూడా తీసుకెళ్ళి ఆల్రెడీ ఢిల్లీలో మనం చేయడం జరిగింది. దాని మీద వారు కూడా పరిశీలనలో ఉంది. తప్పనిసరిగా దీన్ని ఓబీసీ సాధనకు వచ్చినట్టయితే మనకి ఎందుకంటే రాజకీయంగా కానీ సామాజికంగా ఆర్థికంగా బాగా వెనుకబడి ఉంటారు కాబట్టి ఇలాంటి చేస్తే కనీసం కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో కానీ లేదా ప్రభుత్వ రంగ సంస్థల్లో కానీ లేదా సెంట్రల్ గవర్నమెంట్లో కూడా కొన్ని ఉద్యోగాలు వచ్చే అవకాశం ఏర్పడుతుంది కాబట్టి